రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-23 నూతన పారిశ్రామిక విధానం దళిత ఆదివాసుల అభివృద్ధిని నష్టపరిచేలా ఉందని విజయనగరం జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి రమణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి నూతన పారిశ్రామిక విధానం ప్రజలను తగలబెట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2020-2023 ఆగస్టు 10 రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రవేశపెట్టారని, ఈ విధానాలలో దళిత ఆదివాసులకు ప్రాధాన్యత అంతంత మాత్రమే ఉండడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కేవలం హమాలు తప్ప ఆచరణలో అమలు సాధ్యం కాని విధానాలను ప్రవేశపెట్టడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నా సగటున దళిత ఆదివాసీల తలసరి ఆదాయం పెరిగే అవకాశం 2020-2023 విధానాలలో లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో దళిత ఆదివాసీ పక్షాన ఈ నూతన పారిశ్రామిక విధానం 2020-2023 తక్షణమే సవరించి అందరికీ అనుకూలంగా విధించాలని రమణ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. కనుక ఈ యొక్క విధానాలని తక్షణమే సవరించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విధానాలు సరిగ్గా ఉండాలి, సక్రమంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమానికి మరి నిబంధనలు కానీ రూల్స్ కానీ లేవని బహుజన్ సమాజ్ పార్టీ ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం 2020-2023 తక్షణమే సవరించాలని రాష్ట్ర అధ్యక్షులు ఘట్టం